ఇంకొకటి థియేటర్ల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్ని థియేటర్లు నాశనమైనవి వీళ్ళ చేతుల్లో? ఒక నలుగురే నలుగురు, నారంగ్, సురేష్ బాబు, అల్లు అరవింద్, తర్వాత అతను ఇంకొకళ్ళు ఎవరుంది, మొత్తం నలుగురు చేతుల్లో ఉన్నాయి థియేటర్లు. ఈ నలుగురు చేతుల్లోనే థియేటర్లని వీళ్ళేగా వీళ్ళ చేతుల్లో ఉన్న థియేటర్లకే షోలు ఇచ్చి మిగతా వాటిని ముంచింది ఎవడు? ఇంతకుముందు ఎవడు ముంచాడు? ఇంతకుముందు అప్పుడు ఎన్నాళ్ళు? నేను ఈనాడు స్ట్రింగర్గా చేసిన రోజుల్లో ఈటీవీ ఆంధ్రావని ఒకటే ఉండేది. అప్పుడు ఆంధ్రావనికి బెజవాడ వన్ టౌన్ మారుతి థియేటర్, 100 ఏళ్ల చరిత్ర కలిగిన థియేటర్. ఒకప్పుడు ఫస్ట్ నాటకాలు వేసేది ఇది అనమాట, స్టేజ్ షోలు. అప్పటి నుంచి సినిమా థియేటర్ కన్వర్ట్ అయిన దాని మీద నేను స్టోరీ చేసి, మొట్టమొదటి థియేటర్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, అంటే తమిళనాడు కూడా ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటి థియేటర్ ఇక్కడ. ఎందుకు మూతపడిపోయింది? ఆ తర్వాత 100ల సినిమా థియేటర్లు ఎన్నో మూతపడ్డాయి. ఇవాళ మాట్లాడుతున్నాం, ఓకే గుడ్. ఈ ఏడుపు నిన్నటిదాకా ఏమైంది? మీ అతిశయం వలన అనేక థియేటర్లు మూసేసుకున్నారే. ఫంక్షన్ హాల్ ఎన్ని మారినాయండి? ఎన్ని ఫంక్షన్ హాల్స్ కింద మారిపోయింది? షాపింగ్ కాంప్లెక్స్ల కింద ఎన్ని మారిపోయినాయి? మరి అవన్నీ ఎవరి కోసం జరిగినాయి? అప్పుడు ఈ చట్టం గురించి జరిగినాయా? బోడిగుండుకి మోకాలకి ఎందుకు ముడిపెడతావు నువ్వు? ఇప్పుడు వీటిట్లలో ఫర్ ఎగ్జాంపుల్, 11 థియేటర్లు, 13 థియేటర్లు, 14 థియేటర్లు సీజ్ చేసి 11 థియేటర్ లైసెన్స్ లేకుండా ఎట్లా నడుస్తున్నాయి అసలు? దాంతో రేపు పొద్దున్న నువ్వు నేను వెళ్ళినప్పుడు ఏ ప్రమాదమో జరిగేదన్న అయ్యిందంటే డబ్బులు కూడా ఇవ్వదు. ఏ ఇన్సూరెన్స్? ఎందుకు వితౌట్ లైసెన్స్ వాడు ఇవ్వడు థియేటర్? ఆడి దగ్గర ఆడుంటే డబ్బులు సస్తే మనం చచ్చేది. ఉపహార్ థియేటర్ ఢిల్లీ, ఇవాళకి దిక్కు లేదు వాళ్ళ బతుకులు, పరిహారాలు ఇవ్వలా. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు, అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక శాఖ నుంచి ఏమైనా క్లియరెన్స్ తీసుకోమన్నారు. ఒక సర్టెన్ టైం లోపు అవి పెట్టమన్నారు, ఎమర్జెన్సీ వస్తే బయటికి వెళ్ళేందుకు. ఎవడూ పెట్టడం, ప్రతి ఏడాది దానికి ఒక పెనాల్టీ ఫీజు కట్టేసేసి కంటిన్యూ చేస్తాం. చస్తే ఎవడిది బాధ్యత? ఊపిరి ఆడకపోతే ఎవడిది బాధ్యత?